హాయ్ హలో నమస్తే వడకం సశ్రీయకాల్ ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ మీ ముందుకి అద్భుతమైన వీడియోతో వచ్చేసానమాట. అయితే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడరా ప్లీజ్. అంతేకాకుండా ప్లీజ్ 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 లైక్ చేయండి. సరేనా, మరి లెట్స్ బిగిన్ అవర్ షో. అయితే మనం ఈరోజు చర్చించుకునే విషయం వచ్చేసి బెల్ పెప్పర్స్ ప్రాసెసింగ్ అండి. కొంతమంది బెల్ పెప్పర్స్ అంటారు, కొంతమంది దీన్ని క్యాప్సికమ్ అని అంటారు. ఈ ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు అనేది చూస్తాము. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ చాలా నాయిజీగా ఉంది. ఆ నాయిస్ పెడితే మీకు చెవులు నొప్పి వచ్చేస్తాయి, ముఖ్యంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూసే వాళ్ళకి. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, బెల్ పెప్పర్స్ కానీ ఏ వెజిటేబుల్ అయినా కోసిన కాడి నుంచి మనకి స్టోర్లోకి ఎందుకు అంత తాజాగా వచ్చేస్తుంది, నిగనిగలాడుతూ ఉంటుంది అనేది, అదేంటో, దాని సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. తాజా కూరగాయలు కోసిన వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్లోనే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్కి వస్తాయి అన్నమాట. అక్కడ చూసారు కదా ఎలా డంప్ చేస్తున్నారో బిన్లో నుంచి. ఆ డంప్ చేసిన బెల్ పెప్పర్స్ వచ్చేసి ఫస్ట్ సార్టింగ్ ఈ మెషిన్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ మెషిన్లో ఏంటంటే కింద అక్కడ క్లాత్ లాగా కనిపిస్తుంది కదా మీకు, దాంట్లో క్లీన్ అవుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే రకరకాల కలర్స్ ఉన్నాయి, కొన్ని పుచ్చులు ఉన్నాయి, కొన్ని షేప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ సార్టింగ్ అవుతాయి అన్నమాట. ఈ బట్ట క్లాత్ వేసింది కదా, ఆ క్లాత్ కిందంతా క్లీన్ అయిపోతుంది. ఏ రకంగా తుడవటమే కాకుండా వాష్ కూడా అయిపోతుంది అన్నమాట. అప్పుడు యాక్చువల్ మ్యాజిక్లోకి వెళ్తుంది. అప్పుడు ఫస్ట్ సార్టింగ్లో ఈ రకంగా విడివిడిగా విభజించబడతాయి అన్నమాట. విభజించబడి ఇక్కడ సార్టింగ్లో ఏమవుతుందంటే సెకండ్ గ్రేడ్ అంటే షేప్ వేరుగా ఉన్నాయి, మన కార్పొరేట్ లెవెల్లో లేని షేప్స్, మళ్ళా త్వరగా పండిపోయేవి, అది కాకుండా కొంచెం కొంచెం పుచ్చులు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ మెషిన్ సార్ట్ చేసి ఇక్కడికి పంపించేస్తుంది అన్నమాట. ఇక్కడ మ్యాజిక్ అవుతుంది అని చెప్పాను కదా. ఆ మ్యాజిక్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ వెనకమాలు చూస్తున్న రెడ్ కలర్ ఐ, దాన్ని ఐ అని అంటారన్నమాట. అది ఫ్లాష్ అవుతుంది వెనకమాల లైట్ చూడండి, టకటక ఫోటోలు తీస్తుంది. కంప్యూటర్లో మనకి ఏ రకమైన క్వాలిటీ మనకు కావాలి, ఏ రకమైన కలర్ కావాలి అనేది మనం సెట్టింగ్స్లో పెట్టేస్తే ఆ సెట్టింగ్ ప్రకారంగా ఈ ఐ వచ్చేసి ఫస్ట్ ఫిల్టర్ చేసేస్తుంది ఆ ఫోటోల ద్వారా. దాని తర్వాత మిగిలిన కాయలు వచ్చేసి ముందుకే వెళ్ళిపోతాయి. ఇలాంటి సెకండ్ గ్రేడ్ పుచ్చులు చూడండి, ఒక్కటి కూడా షేప్ కరెక్ట్గా లేదు, ఇవన్నీ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తాయి. వీటికి వ్యాక్స్ వేయలేదు వాళ్ళు. అయితే ఇది రెడీ టు మార్కెట్ ఫర్ అ సెకండ్ మార్కెట్లో అమ్ముతారు అన్నమాట, సెకండ్ గ్రేడ్ మార్కెట్లో అమ్ముతారు. ఆ ఆకులు అలంలో వచ్చేసి వేస్టేజ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెండు ఐలు ఉన్నాయి. మనం ఇప్పుడు చూసిన ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఐది మాత్రమే. సో ఇదిగో ఈవిడ ఇలా కంప్యూటర్లో మనకు కావాల్సిన క్వాలిటీ అంటే కార్పొరేట్కి మనం ఏదైతే ఎలాంటి సైజు, ఎలాంటి వెరైటీ, ఎలాంటి కలరు మనం కాంట్రాక్ట్ సైన్ చేసామో ఆ రకమైన క్వాలిటీ వచ్చేటట్టు ఈ కంప్యూటర్లో ఫిల్టర్ సెట్ చేస్తుంది. దాని ప్రకారంగా ఈ ఐ మనకి పనిచేస్తుంది. చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాయ ఎలా వస్తుందో, వీటిల్లో వెయిట్ కూడా తెలుస్తుంది సుమా. మనం పొలంలో తాజాగా కోసిన దానికి ఇక్కడికి చూస్తే ఎంత నిగనిగలాడుతూ షైనీ షైనీగా ఉన్నాయి అనుకుంటున్నారా? అంతేకాదు ఇంకా షైనీగా ఎలా అవుతాయో కూడా ముందు ముందు చూద్దురు కానీ రండి. ఇలా 21 వెజిటేబుల్స్ వరకు తప్పకుండా వ్యాక్స్ కోటింగ్ అనేది వేస్తారనమాట. ఆ వ్యాక్స్ కోటింగ్ ఎందుకు వేస్తారు అని అంటే కొంచెం షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, మళ్ళీ కొంచెం బూజు వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండడానికి వీళ్ళు వేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా లెమన్ జ్యూస్ లేదా బేకింగ్ సోడాతో మనం వాష్ చేసుకుని వాడుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకో లెవెల్ ఆఫ్ సార్టింగ్ చేస్తున్నారు. సార్టింగ్ చేస్తూనే ఇక్కడ వీళ్ళు శానిటైజ్ చేస్తున్నారనమాట. ప్రతి వెజిటేబుల్ని వీళ్ళు ఇక్కడ శానిటైజ్ చేసి, నాన్ సింథటిక్ స్ప్రేతో శానిటైజ్ చేసి వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి పంపిస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చిన సెకండ్ గ్రేడ్ కూరగాయలను వచ్చేసి ఈ రకంగా మళ్ళీ మనం ఫస్ట్లో చూసాం కదా ఆ బిన్లోకి పంపిస్తున్నారనమాట. అవన్నీ సెకండ్ గ్రేడ్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఈ సెకండ్ గ్రేడ్ ఇక్కడ సార్ట్ అయ్యేది కూడా మనకి బ్యాగ్స్ లేకుండా వెళ్తుంది. వీళ్ళ దగ్గర థాయ్ మిర్చి, మళ్ళా రెడ్ కలర్ బెల్ పెప్పర్స్, ఆరెంజ్ కలరు అండ్ ఎల్లో కలర్ కూడా ఉంటాయి. కాకపోతే ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాబట్టి నేను గ్రీన్ చూపిస్తున్నాను. మీరు వీటిని క్యాప్సికమ్ అంటారా, బెల్ పెప్పర్ అంటారా, నాకు తెలియజేయండి కమెంట్ సెక్షన్లో ప్లీజ్. మనం వాడే మిర్చీలు కూడా మీరు చూపించమని చాలామంది అడుగున్నారు, కానీ ఆ రిక్వెస్ట్ని నేను ఈ సీజన్లో కవర్ చేయలేకపోయానన్నమాట. ఇంకొక 1 మంత్లో అయితే ఆ హార్వెస్టింగ్ ఉంది, కానీ నేను ఆ టైంలో నేను
వెళ్ళలేకపోతున్నాను అందుకని అది కవర్ చేయలేను. కానీ అద్భుతమైన చాలా మంచి వీడియోస్ మీకు లైన్అప్ అయి ఉన్నాయి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందో తెలుసా, అక్కడ ఒక రకమైన సార్టింగ్ అయిపోయి ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ వ్యాక్స్, వీటికి యాపిల్ మీద వ్యాక్స్ ఎలా కోట్ చేస్తారో అలా చిన్నగా షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి వ్యాక్స్ చేస్తున్నారనమాట. చాలా మినిమల్, చాలా తక్కువగా ఉంది. సో ఇదేమి హ్యూమన్ కన్సంప్షన్కి ఇంపాక్ట్ ఏమీ ఉండదు, ఇంకా పచ్చిగా ఉంది. సో వ్యాక్సింగ్ అంతా మనకి ఇంకా దానికి అంటుకోలేదన్నమాట. సో క్లీన్ అయ్యి షార్ట్ అయ్యి ఇక్కడ వ్యాక్స్ అవి ఇక్కడికి వస్తున్నాయి. దాని తర్వాత సైజుల వారీగా షార్ట్ అవుతుంది, అది కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడతో ముస్తాబ్ అయిపోయిందనమాట మన కూరగాయలకి. చూడండి ఎంత నిగనిగలాడుతూ, ఎంత తాజా తాజాగా, కళ్ళకి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అట్లా చూస్తుంటే అదనమాట. అయితే ఇక్కడి నుంచి ప్యాకేజింగ్ స్టార్ట్ అవుతుంది. మన ప్యాకేజింగ్ వచ్చేసి ఇది కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు వీళ్ళు. ఎందుకనంటే మనం ఎప్పుడన్నా షెల్ఫ్లో చూసినప్పుడు మనకి కరెక్ట్గా ఒక సైజు అన్నీ ఒక చోటన ఉంటాయి, అన్నీ ఒకే సైజు ఎలా ఉంటాయి అబ్బా ఈ రకంగా పండిస్తారా అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సైజుల వారీగా కూడా వీళ్ళు సార్ట్ చేస్తున్నారు. ఏ విధంగా, ఒకసారి వ్యాక్స్ అయిపోయిన తర్వాత సెకండ్ అయ్యి పిక్చర్లోకి వస్తుందన్నమాట. ఈ సెకండ్ అయ్యి ఏం చేస్తుంది అనమాటే సైజుల వారీగా వేరు చేస్తుంది. మనకి ఫస్ట్ది ఏం చేసింది, షేపుల వారీగా మళ్ళా కలర్ వారీగా సార్ట్ చేసింది కదా, ఇది మాత్రం సైజుల వారీగా వెయిట్ ప్రకారంగా కూడా సార్ట్ చేస్తుంది. నాకేమో షూటింగ్కి వెళ్ళినప్పుడు చాలా వివరంగా మీకు చూపించాలి, అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత వివరంగా అది చూడగానే విజువల్స్ అర్థం అవ్వాలి అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంటుంది. తర్వాత అందుకని ఫస్ట్ పిల్లలకి ఒక టూర్ అయిపోతుంది, దాని తర్వాత నేను మీకోసం షూటింగ్ కోసం అర్థమైన తర్వాత మళ్ళీ తీస్తానన్నమాట. ఈలోపు పిల్లలు చేసే అల్లరి ఉంటుందండి, వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది కదా. అక్కడ వాష్ అయిపోయి ఇక్కడికి వస్తున్నాయి కదా, కొన్ని ఈ లైన్లో పడుతున్నాయి, కొన్ని ఆ లైన్లో పడుతున్నాయి. ఎలా అంటే ఆ ప్రోగ్రామ్ చేసి ఉంటుంది అనమాట, 20% ఇక్కడ పడాలి, 20% అక్కడ పడాలి అని. ఇలా ఇక మన క్లైమాక్స్ అదేనండి మన ప్యాకేజింగ్ అనమాట. ఈ ప్యాకేజింగ్ కూడా అంతా కంప్యూటర్లోనే వాళ్ళు ప్రాసెసింగ్ చేసి దాని ప్రకారంగా చేస్తున్నారనమాట. సెకండ్ డైలో ఫిల్టర్ అయ్యి వచ్చేటప్పుడే అవి సైజుల వారీగా స్మాల్, మీడియం, లార్జ్ ప్రకారంగా బాక్సుల్లోకి పడిపోతాయి అనమాట. ఆ బాక్సుల్లో పడిపోయినవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత ఇదిగా వెళ్ళిపోతున్నాయో. మరి ఇదండి మన ఈరోజుటి ముచ్చట. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నాకు కూడా చాలా బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అంతేనా, మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపేణా మాత్రం తెలియజేయటం మర్చిపోవద్దు. సరేనా, మరి ఇదిగో ప్యాకేజ్ అయిపోయిన తర్వాత బయటకి, అంటే మరీ కుళ్ళిపోయినాయి సెకండ్ గ్రేడ్ కమ్మనే అన్నీ ఇలా బయటకి డైరెక్ట్గా బిన్స్లోకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని క్యాటిల్ ఫీడ్కి వీళ్ళు విచ్చేస్తున్నారు. ఆ రకంగా ఇవన్నీ ఇక్కడ ఏమీ వేస్ట్ అవ్వకుండా కథ సుఖాంతం అదనమాట. అయితే మరి ఈ వెజిటేబుల్ మనకి పొలం నుంచి ఈ ప్రాసెసింగ్ యూనిట్కి ఎలా వచ్చిందో చూడాలనుకుంటున్నారా? అయితే నాకు కమెంట్ సెక్షన్లో మీరు ఒక హార్ట్ సింబల్తో నాకు తెలియజేయగలరు. నేను ఆ వీడియోను కూడా మీకు చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసేటట్టుగా నేను మీ ముందుకి తీసుకొస్తాను.